మాస్ మహారాజా సరికొత్తగా వస్తున్న సినిమా రావణాసుర. ఈ సినిమా నుంచి వస్తున్న టీజర్ మాస్ మహారాజుకి ఏమాత్రం తగ్గకుండా అత్యంత మాస్ లుక్లో చూపించారు డైరెక్టర్ గారు. టీజర్లో చెప్పిన డైలాగులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. మళ్ళీ అభిమానులకి బ్లాక్ బస్టర్ ఇవ్వడంలో ఏమాత్రం సందేహం లేదు. పక్క థ్రిల్లర్ జోన్లో కనిపిస్తున్న సినిమా. ఇందులో పవర్ఫుల్గా విలన్ పాత్రలు నటిస్తున్నాడు సుశాంత్. ధమక మూవీతో 100 కోట్ల జాబితాలో వెళ్ళాడు మాస్ మహారాజా. అదే ఊపితో తన సినిమా అన్ని భారీగా మార్కెట్లు జరుగుతుంది. ఇదివరకు ఈ సినిమాలో లవ్ ఫెయిల్యూర్గా పాడిన పాట ప్రేక్షకులకు చాలా బాగా నచ్చేసింది. అటు మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. రవితేజ కెరియర్లో చూసినట్లయితే సినిమా ఇండస్ట్రీలో స్ట్రగ్లింగ్ అయ్యే డైరెక్టర్లు మరియు కొత్త డైరెక్టర్లను అవకాశం ఇస్తూ ఉంటాడు. ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా సినిమాపై సినిమా చేస్తూ బిజీ లైఫ్ని గడిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ తర్వాత టైగర్ నాగేశ్వరరావు మూవీ కూడా ఫైనల్ షెడ్యూల్కి వచ్చింది. ఒక మంచి దొంగ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రవితేజ మార్కెట్ని మించి ఈ సినిమా చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రావణాసుర టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. మొత్తానికి రవితేజ సినిమాపై సినిమా చేయడం అటు సినీ ఇండస్ట్రీలోని కార్మికులకు ఉపాధిలా మారింది. ధమాకాతో బ్లాక్ బస్టర్ సర్ప్రైజ్ ఇచ్చి, వాల్తేరు వీరతో ఇంకా సర్ప్రైజ్ చేసి ఇప్పుడు రావణాసురతో హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు మాస్ మహారాజా.